అందరికీ నమస్తే. నా పేరు సాహిత్య. వెల్కమ్ టు సాహి టాక్స్. ఈరోజు నేను సుషి ఎలా చేస్తారో చూపిస్తానండి. సుషి ఇది ఒక జపనీస్ ఫుడ్, చాలామందికి తెలుసుంటుంది. కానీ ఇక్కడైతే లైక్ ఆల్మోస్ట్ ఏ గ్రోసరీ స్టోర్లో అయినా కూడా సుషి దొరుకుతుంది. ఇలా వెజిటేరియన్ సుషి, అలాగే ఫిష్తో చేస్తారు. ఫిష్ పచ్చిగానే ఉంటుంది, దాంతోనే సుషి చేస్తారు. సో ఇక్కడ ఈ సుషి ఎలా చేస్తారని ఇప్పుడు నేను చూపిస్తాను. వీళ్ళ దగ్గర అయితే చాలా వెరైటీస్, అప్పటికప్పుడైనా ఫ్రెష్గా చేసిస్తారు, ఆల్రెడీ ముందు చేసి పెట్టినవి కూడా ఉంటాయి. చూసారు కదా, ఇవన్నీ కూడా ఇప్పుడే చేసేస్తాను. నేను వెజిటేరియన్ అడిగాను, వెజిటేరియన్ సుషి తను మనకి ఇప్పుడు చేసిస్తారు. అలాగే బ్రౌన్ రైస్, వైట్ రైస్ ఇలా ఆప్షన్స్ కూడా ఉంటాయి. చూసారు కదా, ఫస్ట్ సీవీడ్ తీసుకున్నారు. సీవీడ్ మనకి లైక్ చాలా గ్రోసరీ స్టోర్స్లో ఇక్కడ యుఎస్లో అయితే దొరుకుతాయి. ఇండియాలో కూడా లైక్ కొన్ని స్టోర్స్లో, రిలయన్స్ ఇలాంటి ప్లేసెస్లో సీవీడ్ అని దొరుకుతుంది. అది మనకి సముద్రంలో ఉంటుంది ఆ లీఫ్. సీవీడ్ కొంచెం సాల్టీగా అలా ఉంటుంది. సో ఫస్ట్ సీవీడ్ తీసుకున్నారు, తర్వాత రైస్, అలాగే కొన్ని వెజిటబుల్స్ తీసుకొని రోల్ చేసేసారు. ఎక్స్పెషల్లీ అలా రోల్ చేయాలంటే స్టిక్కీ రైస్ అయితేనే మనకి అలా రోల్ అవుతుంది. లైక్ రెగ్యులర్ రైస్ అయితే అంత జిగడే ఉండదు కదా రైస్లో, అంత ఇలా రోల్ అవ్వదు. ఇలా చేసేసి వాటిని ఫోల్డ్ చేసేసి ఇలా సన్నగా కట్, రౌండ్స్ రౌండ్స్గా కట్ చేసేసారు. ఇంకా సుషి తయారైపోయింది. చూసారు కదా, చాలా క్విక్గా చేసి ఇచ్చేసారు. ముందే అన్ని వెజిటబుల్స్, అలాగే ఫిష్ వెజిటేరియన్ వాళ్ళకి వెజిటేరియన్, ఫిష్ నాన్ వెజిటేరియన్ వాళ్ళకి ఫిష్ సుషి అన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. పైన చూసారా, కొంచెం నువ్వులు, అవి బ్లాక్ ఉంటాయి కదా, బ్లాక్ నువ్వులు అవి వేసి కట్ చేసి ఇచ్చేసారు. Thank you so much. Thank you. Thank you. So nice of you. Have a good day. చూసారు కదా, జపనీస్ ఫుడ్ సుషి, ఇది చాలా హెల్దీ. లైక్ చాలా తక్కువ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. సుషి చాలా హెల్దీ. మెయిన్గా అయితే ఫిష్తో చేసిన సుషి చాలా ఫేమస్. చూసారు కదా, ఇవన్నీ కూడా సాల్మన్, టూనా ఇవన్నీ ఫిష్తో చేసినవి. ఆల్రెడీ ఇది ముందు చేసి పెట్టినవి, అలాగే అప్పటికప్పుడు కావాలంటే కూడా ఫ్రెష్గా చేసిస్తున్నారు. అదండి, మరి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. Thank you so much for watching. See you all in next video. Bye.